నంజల జిల్లా డోన్పట్నలోని కంబలపాడు సర్కిల్లో ఉన్నటువంటి తన ఇంటిపై నిన్న ఆర్ఎంపీ బాలు మరికొందరు వ్యక్తులు దాడి చేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ డోన్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో డోన్ పట్టణ సీఏ శేషయ్యకు వినతి పత్రం సమర్పించిన అడ్వకేట్ పులి దామోదర్. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఆర్ఎంపీ బాలు రెండు పర్యాయాలు దాడి చేశాడని, అప్పట్లో స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కానీ నిన్న ఆయనకు ఎటువంటి సంబంధం లేని మెడికల్ షాప్పై అధికారులు దాడి చేయగా అది నేనే చేశారని భావించి నాపై కక్షపూరితంగా కొందరు వ్యక్తులను తీసుకుని వచ్చి కట్టెలతో రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారని, తన నుండి నాకు ప్రాణహాని ఉందని, తనకు జిల్లా ఎస్పీ మరియు డిఎస్పీ సిఐ పోలీస్ వారు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఇంతకు మునుపు ఒక షాపులో మందుల దుకాణంలో అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో మా దృష్టికి రాగా నేను ఆ షాపుపై మరియు కొన్ని షాపులపై సమాచారం అడగగా ఒక బాలోని వ్యక్తి సంబంధం ఆ షాపుకు సంబంధం లేని వ్యక్తి నా మీదకి దాడికి కొంతమంది రౌడీ సీజన్ తీసుకొని వచ్చి చేశాడు. మేము ఆ రోజు కంప్లైంట్ చేశాము. తర్వాత అది కూడా ఇప్పించుకోలేక నిన్న ఏదో అధికారులు వచ్చి దాడి జరిగినారనే ఉద్దేశంతో మా మీద అనుమానంతో నిన్న ఉదయం వచ్చాడు. మరియు నేను లేనందువల్ల సాయంత్రం వచ్చి కొంతమంది రౌడీ సీజన్ తీసుకుని వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి నా మీదకి ఉసిగొలిపి తర్వాత నిన్ను చంపుతానని నిన్న సాయంత్రం వెళ్ళాడు. కనుక నాకు ఇతని నుండి ప్రాణహాని కలదు. నాకు ప్రభుత్వం గారు ఎస్పీ గారు వెంటనే ప్రాణరక్షణ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరియు మా అడ్వకేట్స్ అందరూ దీనికి సహకరించారు. మేము శుక్రవారం వరకు కోర్టు బైకాట్ విధులు బహిష్కరణ చేస్తున్నాము. కనుక అడ్వకేట్స్ అందరికీ మరియు విలేకరులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో రెండు కేసులు ఉన్నాయి అతని మీద, ఇది మూడో కేసు.